మనం వచ్చిన ఎట్ మనం సంసంగ ఓటు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి ఈ ఓటు ద్వారా మనకు వచ్చే లాభం ఏంది ఒకసారి అందరం ఆలోచన చేసుకోవాలి పెద్దల జానారెడ్డి గారు నిన్న మొన్న ఒక కొత్త పాట పాడుతున్నాడు 35 40 సంవత్సరాలుగా పాడిన పాటలన్నీ అయిపోయినాయి కొత్త రాగం ఎత్తుకున్నాడు ఏంది అంటే ఎవరం ప్రచారం చేయొద్దు ఎవరం ఊళ్ళలు పోవద్దు జనానికి ఏం చెప్పొద్దు वालेस्ो चूदा माटडना జానారెడ్డి गार आश्चर्य ओट निबड ऊर्जक रावाले प्रजा चपाले आये एन निडो आये निबड़ते आयन ओटे मन केड़ो चपा बाध्यता अभ्यर्थि मीद उ तपक ने पनचेस्ट इव्वास बाध्यता अभ्यर्थि पैन उ लेकिन गतनी चा इगो मी కామారెడ్డి గూడెం में ब्रह्मांडंगा ई रोड्लनी वेसिना इड मट्टी लेकुंडा चेसिना इगो ई नीळ्लु तीसुकोच्चिना मीकु 24 गंटलु करंट इच्चिना इंका एं चेशारो चेप्पाले कानी జానారెడ్డి గారు चेप्पोद्दु अनि मात्लाडुतुन्नाडु జానారెడ్డి గారు ఆ మాట అన్నారంటనే దాంట్లో మర్మం ఉంది చెప్పడానికి అడగడానికి జానారెడ్డి దగ్గర ఏమీ మిగిలలేదు 40 ఏళ్లుగా చేసిన మోసం ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ప్రజల ముందు పోయడానికి ముఖం లేక मुखम चाटे एतगड़ तप इंकोटी का पार्टी की ब्रह्मांड प्रजे धैर्य टीआरएस पार्टी की प्रजल ओटे हक देश इप्डवरकू पार्टी पार्टी तप इच्छा प्रति मट अमल पार्टी भारत देश मतलब इच्छा प्रति मट अमल प्रति अक्षरा अमल मे मुख्यमंत्री गारो अदे मुख्यमंत्री मन मुख्यमंत्री ఏం చేస్తారో అదే చెప్పే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల గులాబీ జెండా పట్టుకున్న సైనికులు ఎవరైనా ధైర్యంగా ప్రజలకు వెళ్లి ఓటు మాకే వేయండి అని చెప్పి బాజత్తాడికి హక్కున వాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళు ఇవాల ఈ నియోజకవర్గమే చూద్దాం నేను చాలా అభివృద్ధి చేశానని మాట్లాడుతున్నాడు నేను చాలా అభివృద్ధి చేశానని మాట్లాడితే ఈ కాయిదాలు నాకు వచ్చే అక్కర లేదు నేను మంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి రావడానికి ముందు చాలా కలలు కన్న నేను కూడా జానారెడ్డి గారిని 40 ఏళ్లుగా గెలుపిస్తున్నారు బాగా చేసినట్టున్నాడు మరి ఏం చేసిండో చూసొద్దాం సురేపేట నన్ను కూడా గెలుపించారు కదా వీళ్ళ కూడా అదే పద్ధతిలో బాగు చేద్దాం అనుకొని వచ్చినా ఈడికి వస్తే ఏ ఊరికి వైనా ఇయాల మీ ఊర్లో ఒక కాగితం ఇచ్చారు గానీ నేను మంత్రి తెల్లారి ఈడికి వచ్చినాడు ఏడికి పోయినా 100 కాగితాలు వచ్చాయి మా ఊర్లో ఇది లేదు మా ఊర్లో అది లేదు మాకు రోడ్డు లేదు మాకు నీళ్లు లేవు మాకు కరెంట్ లేదు మాకు మంచి నీళ్లు లేవు మాకు బడి లేదు ఇయన్నీ కూడా మాకు కాయిదాలు వచ్చాయి నేను అడిగా జానారెడ్డి గారిని అయ్యా జానారెడ్డి గారు నువ్వు బాగా చేసినావంటే నేను సూచిపోదామని వచ్చినా కానీ నీకంటే నాదే బాగుంది జరా నువ్వు చేసిన గొప్ప ఇంత గొప్పగా ఉందని నేను అనుకోలేదు మరి ప్రజలు ఎట్లా నిన్ను ఇన్నిసార్లు అమాయకంగా గెలిపించారో నాకు అర్థం కావట్లేదు ఏ మర్మం చేసినావో చెప్పమని అడిగిన రైతు సోదరులు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు ఇవాల గతంలో 4-5 గంటల కరెంట్ వస్తే ఆ కరెంట్ వేయడానికి రాత్రి పూట నా రైతన్న పోతే
పాము కాటుకో కరెంట్ శాతో తాచిన దాఖలాలు ఎన్నో చూశాము. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నా తెలంగాణలో ఉండకూడదని చెప్పేసి ఇవాళ 24 గంటల కరెంటు వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు సోదరులారా. మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు పార్టీ శ్రేణులకు మీకు ఒకటే మనవి చేస్తున్నా, మన నోముల నరసయ్య గారికి ఇచ్చి మీరందరు గెలిపించారు. కొన్ని మన అకాల మరణం చెందడం వల్ల వారి తనయుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీర్వదించారు. మీరు కూడా ఆశీర్వదించి మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు మన భగత్ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నోముల నరసన్న పైనుంచి చూస్తున్నాడు, దీవిస్తున్నాడు బిడ్డను. మీరు కూడా దీవించండి. మీ పవిత్రమైన ఓటు మీ అమూల్యమైన ఓటు మీ బిడ్డ కేసి గెలిపియండి. మీ రుణం తీర్చుకుంటాడు, అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పిరికిలు బిగించి వారికి ఆత్మశాంతి పైనుంచి అన్న చూస్తున్నాడు. పిరికిలు బిగించి కారు గుర్తుకే మన బై ఎలక్షన్ సందర్భంగా మన కంపాలపల్లి గ్రామానికి విచ్చేస్తుంటే మీరందరూ హారతులు పూలదారులు వేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి ముందుండి స్వాగతం పలికిన ఇక్కడున్న అక్కలకు చెల్లెలకు తాతలకు బాబాయిలకు అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. ముందుగా 2018లో ఒక 5 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పాలనలో ఉన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం మనకు అందుతున్నది చూసి కేసీఆర్ గారు 2018లో ఆయన ఆశీస్సులతోటి మా నాన్నగారు ఇక్కడ పోటీ చేసినప్పుడు మీ అందరి దీవెనలతోటి ఆ రోజు మా నాన్నగారు భారీ మెజారిటీతోటి ఆ రోజు గెలిచారు. ఈ 5 సంవత్సరాలలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు 2 కార్లు నీళ్లు ఇవ్వాలన్న కేసీఆర్ గారి సంకల్పం మేరకు ఇక్కడ ఏవైతే చిన్న చిన్న లిఫ్ట్లు రిపేర్ ఉన్నా గానీ దగ్గర పట్ల ప్రతి ఒక్కటి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి కేసీఆర్ గారి దయతోటి ఈరోజు మనం ఇక్కడున్న ప్రతి ఎకరా 2 కార్లు పండించుకుంటూ రైతు బంధు గాని రైతు బీమా గాని కళ్యాణ లక్ష్మి గాని అలాగే మా నాన్నగారు 2014 ముందల ఏ రోజు ఒక సీఎంఆర్ఎఫ్ అనేది సీఎం సహాయ నిధి కింద ఖచ్చితంగా ఒక ఆరోగ్యం చెడిపోతే ఖచ్చితంగా మీకు సీఎం సహాయ నిధి కింద డబ్బులు అందుతాయని మీకు తెలియని దాన్ని మా నాన్నగారు ఇక్కడ మీ అందరికీ అందించి మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడనే ఇల్లు కట్టుకుని మీ అందరికీ సేవలు అందిస్తూ ఉంటే తప్పకుండా ఇదంతా చూసి ఆ రోజు 2018లో మీరు మా నాన్నకు ఆశీస్సులు అందించి భారీ మేరటితో గెలిపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలలో మా నాన్నగారు ఈ నియోజకవర్గం మొత్తం ఏ రకంగా అభివృద్ధి చేద్దామనుకున్నారో మీ అందరికీ తెలియజేసి ఈ 5 సంవత్సరాలు మీకు ఇచ్చిన మాటకు అనుగుణంగానే నిరంతరం పోరాడుతూ ఉండగా గత 3 నెలలు కింద మా నాన్నగారు ఉన్న ఫలంగా మమ్మల్ని వదిలేసిపోవడం నిజంగా మా కుటుంబానికి తీరని లోటు. ఈ లోటు నుంచి బయటికి ఖచ్చితంగా మా నాన్నగారి ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్తా అన్న సంకల్పంతో కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఈరోజు మళ్లీ బై ఎలక్షన్ లో మా నాన్నగారి కొడుకుగా కేసీఆర్ గారి దీవెనలతో మళ్లీ మీ అందరి ఆశీస్సుల కోసం ఈరోజు అందరు మీ ముందులోకి వచ్చినాం. 17వ తారీఖు నాడు పోలింగ్, ఏప్రిల్ 17వ తారీఖు నాడు ఆ రోజు మీరందరూ కారు గుర్తుకు ఓటేసి మళ్లీ మా నాన్నగారికి ఎట్లాంటి ఆశీస్సులు అయితే ఇచ్చారో అదే విధంగా మళ్ళీ నాకు ఆశీస్సులు ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడున్న పెద్దలందరూ తమ కొడుకుగా నన్ను భావించి ఈ నియోజకవర్గ ప్రతి సమస్యను కూడా నేను ఖచ్చితంగా తీరుస్తానని ఇక్కడున్న ప్రతి సమస్యలు మీ మధ్యలోనే ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ మీకు తోడ్పాటుగా ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా గానీ తప్పకుండా మా నాన్నగారు ఏ విధంగా అయితే మీకు హామీ ఇచ్చారో అదే విధంగా ప్రతి హామీని నెరవేరుస్తానని మరొకసారి మీ అందరినీ చేతులెత్తి మొక్కుకుంటూ తప్పకుండా 17వ తారీఖు నాడు జరిగే పోలింగ్ రోజు మీరందరూ కారు గుర్తుకేసి మా నాన్నగారిని దీవించినట్టే నన్ను కూడా దీవించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. మరి మీ అందరు తెలుసు ఈ వచ్చే నెల రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలకు మనం ఇక్కడ మన రాష్ట్రంలో
ఎంతో ఆత్రుతతో మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ నోము నరసింహ గారి తనయుని గెలిపించుకోవాలనే ఆలోచనతో మరి కేసీఆర్ గారు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గతంలో మరి పెద్దలు నోము నరసింహ గారి ఇక్కడ ఏదైతే హామీలు మరి అదేవిధంగా 2018 ఎన్నికలప్పుడు మరి కేసీఆర్ గారి దృష్టిలో ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా మరి మనం నెరవేర్చుకోవాలంటే మన అభ్యర్థి మరి నోము నరసింహ గారి తనయుడు నోముల భగత్ మరి ఉన్నత విద్యావంతుడు మంచి అవగాహన వ్యక్తి మరి ఇక్కడ కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో అతి భిన్న వయస్కులైనటువంటి భగత్ కు అవకాశం ఇచ్చిండు. తప్పకుండా మరి ఈ అవకాశాన్ని మనందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామం గ్రామంగా మొత్తంగా మరి నోముల భగత్ గారికి కారు గుర్తుకు వేసి మన అఖండ మెజార్టీ నియోజకవర్గం అవసరం ఉంది.